ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு லிஷஸ் டேஸ்டி கிச்சன். ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் பேக் டு மை ஜானல். ஃப்ரெண்ட்ஸ், ஈரோஜு கேரள ருச்சுல்லோ பீட்ரூட் பச்சடினி தயாரி చేసుకుందాము. ఓనం పండగ రోజు చేసుకునే వంటకాలలో బీట్రూట్ పచ్చడి కూడా ఒకటి. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా బీట్రూట్ పైన తొక్కంతా తీసేసి గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని ఒక గిన్నె లేదా కడాయిలో వేసుకొని కొద్దిగా ఉప్పు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. బీట్రూట్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ నీళ్లు వేయకుండా ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. బీట్రూట్ ఉడికే లోపల కొబ్బరి పేస్ట్ని తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు వేసుకొని నీళ్లు కొద్దిగా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని ఇలా బాగా స్మూత్గా చేసుకోవాలి. చిన్న చిన్న గడ్డలుగా లేకుండా పెరుగుని స్మూత్గా తయారు చేసుకోవాలి. పెరుగు బాగా గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా స్మూత్గా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ఇక్కడ బాగా ఉడికిపోయింది, నీళ్లు కూడా ఏమీ లేవు కాబట్టి ఇందులో తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగును వేసుకోవాలి. పెరుగుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా దింపే ముందుగా కూడా వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఇలా దింపే ముందు పెరుగును వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. 2 స్పూన్ల నూనె వేడి చేసుకొని ఇందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా వేగిన తాలింపుని బీట్రూట్ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. హౌ యూ గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.